హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సేమియా పులిహోర ఎలా ఈజీగా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, వేరుశనగ గుళ్ళు, కొంచెం జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, నిమ్మరసం, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇంకా దంచిపెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారయ్యే విధానం ఎలాగో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళే వేసుకోవాలి, ఎందుకంటే సేమియా ముద్దగా కాకుండా పొడిపొడిగా రావడానికి. ఇందులోనే సాల్ట్, పసుపు. ఈ నీళ్ళు కొంచెం మరుగు పట్టాలి. నీళ్ళు ఇలా మరుగు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఈ సేమియాని ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెంసేపు, ఎందుకంటే ఇవి ముద్దవ్వకుండా. చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇంకొక 2 నిమిషాల్లో సేమియా ఉడికిపోతుంది మనకి. సేమియా మనం ఉడికించుకునేప్పుడు మరీ మెత్తగా ఉడికించకూడదు, కొంచెం పదును చూసుకొని వాష్ చేసుకోవాలి. ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది కదా. ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడు ఉడికిన సేమియాని ఇలా మనం ఒక జల్లీలో వేసి వాడ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం చల్లని నీళ్ళు వేసుకుంటే సేమియా ముద్దలా కాకుండా విడిగా పొడిపొడిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఆయిల్, ఆయిల్ హీట్ అయింది. ముందుగా వేరుశనగలను వేయించుకోవాలి. ఇప్పుడు దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం కూడా వేసి ఇది కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పోపుని సిమ్లో పెట్టి వేయించుకోవాలి.
చూడండి పోపు కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన సేమియాని ఇందులో వేసుకోవాలి. వేయించిన గుడ్లు కూడా వేసుకోవాలి, నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇవి కలిసేట్టుగా మొత్తం ఇలా తిప్పుకోవాలి. కలిపిన తర్వాత ఎలా వస్తుంది, దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, ఎంత టేస్టీగా ఉండే సేమియా పులిహోర రెడీ. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయింది కదా, తప్పకుండా ట్రై చేయండి.